హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? ఈరోజు మనం నేచురల్గా వెయిట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఒక లైక్ ఇవ్వండి. మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. వారు ఎలా తగ్గించుకోవాలో తెలియక తికమక అవుతూ ఉన్నారు. మన శరీరంలో బరువు పెరిగిందని ఎలా తెలుసుకోవాలి? ఒబేసిటీ రావడానికి గల కారణాలు ఏమిటి? ఒబేసిటీ ద్వారా వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఏమిటి? ఒక వ్యక్తి సాధారణంగా ఉండవలసిన బరువు ఎంత? అధిక బరువును తగ్గించే మార్గాలు లేదా నివారణ చర్యలు ఎలా? ఆహారపు జాగ్రత్తలు ఏమిటి? ముందుగా మన శరీరం బరువు పెరిగిందని ఎలా తెలుసుకోవాలి? అదిగా తినడం వల్ల, శరీరానికి ఉపయోగం లేని పదార్థాలు తినడం వల్ల మనలో బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే మొదటి సంతానం కలిగిన తర్వాత స్త్రీలలో ఎక్కువగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. శరీరం బరువు పెరిగిందని ఎలా తెలుసుకోవాలంటే, మన ఛాతి, నడుము, పిదుల యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి. మామూలుగా అయితే ఛాతి చుట్టుకొలత పిదుల చుట్టుకొలత సమానంగా ఉండి, నడుము చుట్టుకొలత 10 అంగుళాలు తక్కువగా ఉండాలి. అలా కాకుండా అంతకు మించి ఉన్నట్లయితే మనం బరువు పెరిగినట్లు అర్థం చేసుకోవాలి. స్థూలకాయం రావడానికి గల మార్గాలను తెలుసుకుందాం. మన శరీరంలో కొవ్వు నిల్వలు అధికంగా చేరడాన్ని స్థూలకాయం అంటారు. దీనినే మెడికల్ పరిభాషలో ఒబేసిటీ అని అంటారు. ఒబేసస్ అను శబ్దం లాటిన్ భాషలో తినడం అని అర్థం. ఆధునిక వైద్య శాస్త్రంలో చాలా పదాలు లాటిన్, గ్రీకు భాషల నుండి వచ్చినవే. ఒబేసిటీ రావడానికి ప్రధాన కారణం మితిమీరి తినడమే. వీటితో పాటు థైరాయిడ్, డిప్రెషన్ వంటి మానసిక పరిస్థితుల వల్ల కూడా ఒబేసిటీ సంక్రమించే ప్రమాదం ఉంది. అంతేకాక కొన్ని రకాల వ్యాధులకు వాడే మెడిసిన్స్ను అధికంగా తీసుకోవడం వల్ల కూడా మనకి బరువు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు స్టెరాయిడ్స్ వంటి మెడిసిన్స్ వల్ల వంశపారంపరంగా కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. మనలోని కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల కూడా బరువు పెరగవచ్చు. అలాగే మనం నివసించే పరిసరాల వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. మానసిక సంక్షోభం వల్ల, తల్లిదండ్రుల్లో భారీ కాయలు లాంటి అనేక కారణాల వల్ల కూడా స్థూలకాయం రావచ్చు. కొవ్వు అధిక ఉన్న పదార్థాలను, బలాన్ని కలిగించే పదార్థాలను అధికంగా తీసుకొని తక్కువగా పనిచేసే వారికి ఒబేసిటీ తేలికగా వస్తుంది. ఒబేసిటీ ద్వారా వచ్చే ప్రమాదకర వ్యాధుల గురించి తెలుసుకుందాం. అధిక బరువు వల్ల వచ్చే వ్యాధులు మధుమేహం, రక్తపోటు అంటే బీపీ, గుండెపోటు అంటే హార్ట్ అటాక్, గాల్ బ్యాడర్లో రాళ్ళు, ట్రాన్సిషన్ ప్రాబ్లమ్స్, ఆస్టియో ఆర్థడైటిస్ లాంటి కీల వ్యాధులు, ఆయాసం లాంటి అనేక వ్యాధులు తేలికగా వస్తాయి. ఒబేసిటీని తగ్గించడానికి చేసే సర్జరీలకు కొన్నిసార్లు ఫెయిల్ అయితే దానివల్ల మన ఆయు పరిమాణం కూడా తగ్గుతూ ఉంటుంది. ఒక వ్యక్తి సాధారణంగా ఉండవలసిన బరువు, ఎత్తు ఆకారాన్ని ఆధారంగా చేసుకొని ఇంచుమించు మనకు ఉండవలసిన బరువు గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి 5 అడుగుల వ్యక్తి ఎంత బరువు ఉండాలంటే 45 నుంచి 50 కేజీల మధ్యలో ఉండాలి. అలాగే 5 అడుగుల 9 అంగుళాల మనిషి 65 నుంచి 70 కేజీల వరకు ఉండాలి. అంటే మన హైటు 165 సెంటీమీటర్లు ఉంటే 65 కేజీలు ఉండాలి. అధిక బరువును తగ్గించే మార్గాలు. ముందుగా క్యాలరీల గురించి మాట్లాడుకుందాం. మనం తీసుకునే ఆహార పదార్థాలు శరీరానికి లభించే వేడిని, శక్తిని కొలిచే యూనిట్లని క్యాలరీలు అంటారు. ఖనిజ లవణాలు, విటమిన్స్, నీరు శరీరానికి ఎక్కువగా అవసరం. అది కూడా ఎక్కువ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. క్యాలరీని పెంచవు అంటే అధిక బరువును పెంచవని అర్థం. అంటే అధిక క్యాలరీలు కలిగిన కొవ్వు పదార్థాలను మనం ఎక్కువగా తీసుకోరాదు. ఒబేసిటీ కలిగిన వ్యక్తి తన దైనందిన జీవితంలో తన పనిని బట్టి 600 నుండి 1000 లేదా 1100 క్యాలరీల వరకు ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీరు తమ ఆహారంలో 20% కొవ్వు పదార్థాలను, 30% మాంసకృతులను, 50% పిండి పదార్థాలను తీసుకోవాలి. అంతేగాక ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా 3-4 సార్లు బాగా నమిలి నమిలి మింగాలి. వ్యాయామం, శరీరానికి తగిన వ్యాయామం చేస్తూ క్రమబద్ధమైన ఆహారాన్ని తీసుకోవడమే శరీరానికి సన్నబడటానికి ప్రమాదం లేని మంచి పద్ధతి. తీపి పదార్థాలను పూర్తిగా మానివేయాలి. కేకులు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, అలాగే కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు తినకూడదు. అంటే బేకరీ ఐటమ్స్, సాధ్యమైనంత వరకు పిండి వంటలు తినకూడదు. ప్రకృతి ప్రసాదితమైన తాజా
ఆహార పదార్థాలు అంటే పండ్లు, కూరగాయలు, జ్యూసు తినడం మంచిది. సాధ్యమైనంత వరకు దుంపకూరల్ని అవాయిడ్ చేయాలి, అంటే బంగాళదుంప, సిలకడ దుంప వంటి అధిక షుగర్ కలిగిన దుంపకూరలు తినరాదు. వాటి వల్ల ఎక్కువగా మనకి బరువు పెరిగే అవకాశం ఉంది. వాటికి బదులుగా పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు అధికంగా తీసుకోవాలి. రాత్రి భోజనంలో నూనె లేని ఆహారాలు తీసుకోవాలి, అంటే రొట్టె వంటి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. వాటి స్థానంలో రొట్టెతో పాటు ఆకుకూరలను మాత్రం తీసుకోవాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా అధికంగా ఆరోగ్యాన్ని ఇచ్చే చెరుకు, జీలకర్ర కషాయం, అలాగే జీలకర్ర యొక్క ఆకుల్ని నమిలి తినడం, బాగా ఆకలిని కలిగించే ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. ఇక వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎలా అంటే మన బరువును బట్టి నీటిని మనం తీసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి 80 కేజీలు ఉన్నాడు అనుకుందాం. అతను ఎంత నీరు తీసుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 80/10 - 2 అంటే 6 లీటర్ల వాటర్ని మాత్రం అతను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలా అతని బరువు ఎంత తగ్గుతున్నాడో దాన్ని బట్టినే నీటిని మనం తీసుకోవాలి. అలాగే మనం జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ లాంటి వ్యాయామాలు కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. వైద్యుల యొక్క సలహా మేరకు డైట్ పాటించాలి. ఇక ఆహారపు జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. రాత్రి పూట పుల్కాలు, నూనె లేని కాల్చిన రొట్టెలు మాత్రమే మనం తీసుకోవాలి ఎక్కువగా, ఎవరైతే వెయిట్ తగ్గాలనుకున్నారో. ఆహారాన్ని మెత్తగా బాగా నిదానంగా నమిలి తినాలి. బాగా ఆకలి అయినప్పుడు మాత్రం తినాలి. కొద్దిగా ఆకలి అనిపించినప్పుడు తినడం మానేయాలి. కటిక ఉపవాసాలు ఉండకుండా తేనె, నిమ్మరసం, గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవటం ఉత్తమం. మనం ఈ వీడియోలో శరీరం బరువు ఎలా పెరిగిందో తెలుసుకున్నాం, అలాగే ఒబేసిటీ రావడానికి కారణాల గురించి తెలుసుకున్నాం, ఒబేసిటీ ద్వారా వచ్చే ప్రమాదకరమైన వ్యాధుల గురించి తెలుసుకున్నాం, ఒక వ్యక్తి సాధారణంగా ఉండవలసిన బరువు ఎంత అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం, అలాగే అధిక బరువును తగ్గించే మార్గాలు మరియు ఆహారపు జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఈ పైన్నిటిని మీరు క్రమం తప్పకుండా పాటిస్తూ డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఎవరైతే ముందుకు సాగుతారో వారు మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నాకు సపోర్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.